హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ శివం బజే మూవీ. సో ఈ మూవీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఆగస్ట్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో శివం బజే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి పురుషోత్తముడు మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రాజతరుణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆ హాల్లో అయితే మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆ హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో పురుషోత్తముడు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆ హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అల్లు శిరీష్ గారు హీరోగా యాక్ట్ చేసిన బర్త్డే మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే ఆగస్ట్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో బర్త్డే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 7వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే ఈటీవీ విన్ యాప్లో అయితే మనకు కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 12న అయితే మనకు కన్ఫామ్గా అయితే మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మిస్టర్ బచ్చన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఐ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే మనకు ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఐ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హీరో రామ్ గారు యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని కూడా మనకు సెప్టెంబర్ 14న అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ డబుల్ స్మార్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ మూవీ అప్డేట్స్ తంగళం మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 20న అయితే మనకు కన్ఫామ్గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి తంగళం మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు సెప్టెంబర్ 20న అయితే కన్ఫామ్గా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గాయస్. ఐ హోప్ యూ గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100K లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు అలెక్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.